వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు శ్రీసరావు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది రాహుల్ గ్రాఫ్ పెరిగింది అనేటువంటి విషయాన్ని ప్రచారం రూపంలో తీసుకెళ్లగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నిజంగా మోడీ గ్రాఫ్ పడిపోయిందా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందా అని అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నమ్ముతోంది ఆయన్ని ప్రధాన అభ్యర్థిగా ఇరవై ఏడు శాతం మంది కోరుకుంటున్నారు ఇది గ్రాఫ్ పెరిగేదానికి నిదర్శనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అదే సందర్భంలో వాళ్ళిద్దరిలో ఎవరి గ్రాఫ్ పెరిగింది ఎవరి గ్రాఫ్ తగ్గింది అనేదానికి నిదర్శనంగా మనం రాష్ట్రాల్లో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి పార్టీలు లేదా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు కనుక తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సంవత్సరం రెండు వేల పద్నాలుగు అప్పటికి ఏడు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రాష్ట్రాలకు బీజేపీ విస్తరించింది దాన్ని భాగస్వామ్యంతో కలిపి భాగస్వామ్య పార్టీతోటి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారాన్ని చేజుక్కించుకోగలిగింది కానీ ఇటీవల కాలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆ మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి పద్నాలుగు రాష్ట్రాలకు బీజేపీ పడిపోయింది అధికారంలో కొనడానికి అంటే ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు రాష్ట్రాలలో మాత్రం ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఈ సంఖ్యను కనుక తీసుకుంటే మోడీ గ్రాఫ్ మోడీ హవా పడిపోయింది అని చెప్పి ఉంది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అలాగే విపక్షాలు అన్నీ కూడా భావిస్తున్నాయి రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది అనడానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు ప్రత్యేకించి సౌత్లో ఒక్క రాష్ట్రం కూడా బీజేపీకి లేదు ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక ఉండేది ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకున్నటువంటి పరిస్థితి దీంతో సౌత్లో దక్షిణ భారతదేశంలో జీరో స్థాయికి బీజేపీ పడిపోయింది కర్ణాటక ని చేజార్చుకున్న తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది మోడీ గ్రాఫ్ నానాటికి పడిపోతుందని చెప్పి కూడా చెప్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలతోటి మోడీ రాబోయేటువంటి రోజుల్లో అసలు అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేదాన్ని నిర్ణయించేటువంటి అవకాశం ఉందని కూడా నమ్ముతుంది విశ్వసిస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఉంది సో దీంతో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది అందుకే కొత్త రాష్ట్రాలు లేకపోయినప్పటికీ కూడా చేజారినటువంటి రాష్ట్రాల గురించి ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కనీసం పద్నాలుగు రాష్ట్రాలలోనైనా అధికారాన్ని నిలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది వాస్తవంగా మూడు దశాబ్దాలకు పైగా సంకీర్ణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు ఉండేది ఆ సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించేసి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు ఎంపీ సీట్లతోటి ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మూడు వందల మూడు ఎంపీ స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆయన గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది కానీ గత రెండేళ్ల నుంచి ఆయన గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది వాస్తవంగా ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఆయన ప్రధానమంత్రి అయ్యేనాటికి అధికారంలో బీజేపీ ఉంది ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకించి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గోవాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు అప్పట్లో ఉండేవాళ్ళు అలాగే దాని భాగస్వామ్య పక్షాలుగా శిరోమైన కాదాలు పంజాబ్లో ఉండేది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉండేది రెండు వేల పద్నాలుగు వచ్చేటికి సౌత్ ఇండియాకి వచ్చేటికి బీజేపీ ప్రస్తుతం అయితే జీరో అయిపోయింది సో అక్కడ జరిగినటువంటి సౌత్లో జరిగినటువంటి నష్టాన్ని ఉత్తర భారతదేశంలో ఫిలప్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఆ ప్రయత్నం మాత్రం సక్సెస్ కావటం లేదు సో ఈశాన్య భారతంలో తీసుకుంటే కనుక ఎనిమిది రాష్ట్రాల్లో మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు వీరిలో బీజేపీ పదిహేను మంది ఎంపీలు అంటే అరవై శాతం ఉన్నారు అస్సాంలో హిమత్ బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ ఉండేది అప్పుడు నాగాలాండ్లో ఎన్డిపిపి అంటే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉంది సో మణిపూర్లో స్థానిక పార్టీలు ఎన్పిఎఫ్ కేపీఎఫ్లతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది బీజేపీకి చెందిన బీరేంద్ర సింగ్ అక్కడ సీఎంగా కూడా ఉన్నారు ఇంకా మిజోరాంకి వచ్చేసరికి మిజోరాం నేషనల్ ఫ్రంట్ పరిపాలిస్తుంది బీజేపీ అక్కడ భాగస్వామి పక్షంతో త్రిపురలో అధికారంలో ఉంది ఇక్కడ మాణిక సహా ముఖ్యమంత్రిగా ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ ఫేమాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక సిక్కింలో కూడా క్రాంతికారి మోర్చా అధికారంలో ఉంది ఫ్రేమ్ సింగ్ తమాంగ్ సీఎం సీఎంగా ఉన్నారు రాష్ట్రంలో బీజేపీకి అక్కడ ఎమ్మెల్యేలు అయితే లేరు కానీ ఎస్కేఎంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక వెస్ట్ ఇండియా వెస్ట్ ఇండియాని తీసుకుంటే కనుక మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో సిండే ఆ నేతృత్వంలో శివసేనతో కలిసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది అందరికీ తెలిసిందే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఈ మూడు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది మంది ఎంపీల్లో డెబ్బై మూడు మంది బీజేపీకి చెందిన వారు ప్రస్తుతం ఉన్నారు అంటే డెబ్బై రెండు శాతం ఉన్నారు కానీ ఈసారి ఆ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి ఒక అంచనాకి వస్తున్నారు తూర్పు భారతదేశం అంటే బీహార్ బెంగాల్ జార్ఖండ్ ఒడిస్సా ఇక్కడ బీహార్లో మహాకూటమి ప్రభుత్వం ఉంది అక్కడ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం జార్ఖండ్లో జేఎంఎం ప్రభుత్వం ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం ఉన్నాయి తూర్పు భారతదేశంలో ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం లేదు తూర్పు భారతదేశంలో సో ఒకవైపు సౌత్లో లేదు ఇంకొక వైపు తూర్పు భారతదేశంలో కూడదు ఇక్కడ తూర్పు భారతదేశంలో మొత్తం నూట పదిహేడు మంది ఎంపీలు ఉంటే యాభై నాలుగు మంది బీజేపీకి చెందినవారు ప్రస్తుతం ఉన్నారు అంటే నలభై ఆరు శాతం ఉన్నారు అది కూడా ఈసారి కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఇది కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది ఇక్కడ తూర్పు భారతదేశంలో ఇక ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలు ఉత్తర భారతదేశం కింద తీసుకుంటే కనుక హర్యానాలో హర్యానా యూపీ ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది ఉత్తర భార భారతదేశం నుండి మొత్తం నూట ఎనభై తొమ్మిది ఎంపీలు ఉంటే బీజేపీకి తొంభై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అంటే యాభై రెండు శాతం ఉత్తర భారతదేశంలో ఉన్నారు ఇక మధ్య భారత్ తీసుకుంటే కనుక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి ఇక్కడ నలభై మంది ఎంపీలు ఉన్నారు దీంట్లో ముప్పై ఏడు మంది బీజేపీకి చెందిన వాళ్ళే ఉన్నారు కానీ అంటే తొంభై రెండు శాతం అంటే మధ్య భారత్లో బీజేపీ బలంగా ఉంది కానీ ఈసారి అది ఆ బలం తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు సో దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో కూడా ఓటం అయిపోయింది కాబట్టి ఇక్కడ అధికారంలో ఎక్కడ లేదు సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల్లో ఎంపీలు అంటే ఒక కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం ఐదు సౌత్ ఇండియా స్టేట్స్ కనుక తీసుకుంటే నూట ముప్పై మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళు బీజేపీకి ఇరవై తొమ్మిది మాత్రమే ఇప్పుడు ఉన్నారు ఆ ఇరవై తొమ్మిది కూడా ఈసారి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది అంచనా వేస్తున్నారు సో ప్రత్యేకించి కర్ణాటకలోనే ఇరవై ఐదు మంది ఎంపీలు అలాగే తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు ఈళ్ళల్లో బీజేపీకి ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మంది ఎంపీల్లో ఇరవై ఐదు మంది కర్ణాటక నుంచో ఉన్నారు కానీ ఈసారి అంత సంఖ్య ఉండేటువంటి అవకాశం ఉంది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది సో మొత్తం మీద ఇలా కనుక మనం తీసుకుంటే కనుక అన్ని ఉత్తర భారత్ భారతంలో కానీ దక్షిణ భారతంలో కానీ మధ్య భారతంలో కానీ తూర్పు భారతంలో కానీ ఎక్కడ తీసుకున్నా కానీ బీజేపీకి సంఖ్య ఉత్తర భారతంలో మినహా మిగిలిన చోట్ల తగ్గేటువంటి పరిస్థితి ఉంది సో లోక్సభలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ ప్రస్తుతం అయితే పద్నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా స్థానాలను గెలుచుకోవడం జరిగింది ఈసారి ఆ పద్నాలుగు రాష్ట్రాల్లో కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సో ఇదే నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానంగా ఉన్నటువంటి డేటా కింద మనం చెప్పుకోవచ్చు అంటే రెండు భాగాలుగా నరేంద్ర మోడీ పరిపాలన కనుక తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు తీసుకుంటే ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకుంటే మరొక రకంగా ఉంది అంటే ఫస్ట్ ఏడు సంవత్సరాలు మొత్తం తొమ్మిది సంవత్సరాల్లో ఫస్ట్ ఏడు సంవత్సరాలు ఆయన గ్రాఫ్ బాగుంది మిగిలినటువంటి సంవత్సరాల్లో ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తుంది ఆయన గ్రాఫ్ ఎంత పడిపోయేటువంటి అవకాశం ఉంది రాహుల్ గాంధీ గ్రాఫ్ అంత పెరిగేటువంటి అవకాశం ఉందా సో నరేంద్ర మోడీ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఏ విధంగా అధిగమించగలరు లేదా రాహుల్ గాంధీ కాబోయేటువంటి ప్రధానిగా ఫోకస్ అవ్వడానికి ఆయన గ్రాఫ్ తగ్గడమే ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ కాంగ్రెస్ పార్టీ పైకి వెళ్తుందా అనే అంశాల మీద మీ అర్పాటు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్